మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మనకి తెలిసి కొన్ని విషయాలు ఉంటాయండి, మనకి తెలియక చాలా విషయాలు ఉంటాయి. మనకి తెలిసిందే శాస్త్రం కాదు, దానికి అవతల సముద్రమంత శాస్త్రము ఉంటుంది. శాస్త్రం ఎప్పుడూ కూడా రహస్యంగానే ఉంటుంది, కోడింగ్లోనే ఉంటుంది. ఒకవేళ మీకు దొరికినా కూడా దాన్ని డీకోడ్ చేయడం మీ వల్ల కాదు. ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఒక్కొక్క శక్తి మీద పట్టు ఉంటుందండి. ఒక డేట్ ఆఫ్ బర్త్లో అగ్ని మీద పట్టు ఉంటుంది. సో అక్కడ అగ్నితోటి వర్కౌట్ అయ్యేటటువంటి ఏదైనా సరే మనము ధనం సంపాదించడానికి ఒక మార్గంగా ఎంచుకోవచ్చు. ఒకవేళ ఇలా అగ్ని మీద పట్టున్న డేట్ ఆఫ్ బర్త్లో నీళ్లతో వ్యాపారం చేస్తే ఏమవుతుంది? ఆరిపోతుంది. భూమితో వ్యాపారం చేస్తే ఏమవుతుంది? స్ట్రక్ అయిపోతుంది. సో ఏ డేట్ ఆఫ్ బర్త్లో ఏ రకమైన పట్టు ఉంటుందో అటువంటిది మనము వ్యాపారం విషయంలో కనుక చూసుకోగలిగితే చాలా బాగుంటుందండి. అన్ని డేట్ ఆఫ్ బర్త్లు బిజినెస్కి పనికొస్తాయా? అన్డౌటెడ్లీ పనికిరావు. అన్ని డేట్ ఆఫ్ బర్త్స్ మెడికల్ లైన్కి పనికొస్తాయా? సందేహమే లేదు, పనికిరాదు. ఏ డేట్ ఆఫ్ బర్త్లోనైనా మనము ఎంత డొనేషన్ ఇచ్చైనా సరే చదివేసుకోవచ్చా? ప్రసక్తే లేదు. మీరు చదువు ఆ డిగ్రీ తీసుకోరు. మీది కాని చదువుని, మీది కాని వ్యాపారాన్ని మీరు ఎప్పటికీ మీ చేతుల్లోకి తీసుకోలేరు. మీరు బీకామ్ చదవాలని ఉంటే బీకామ్లోకి వెళ్తారు 600 అయినా. అదర్వైజ్ మీరు బీఏ చదివితే మీ డిగ్రీ వేస్ట్. దేనికోసం చదువుతున్నాము అనేది ఇంటర్ నుంచి మనం ఆలోచించుకోవాలి. ఎందుకోసం నేను చదివే ఈ చదువుని లైఫ్ లాంగ్ వాడుకోగలనా? చిన్నపిల్లలకి ఈ ఆలోచనలు అనవసరమండి. అంటే 1వ తరగతి నుంచి 7వ తరగతి 8 దాకా అనవసరం. బట్ 8th లో మీరు డిసైడ్ అవ్వగలరు కదా, నేను ఇంజనీరింగ్ చేయాలి, నేను మెడికల్ చేయాలి, నేను గ్రూప్స్కి వెళ్ళాలి, నేను ఫారిన్ సర్వీసెస్లో ఉండాలి, నేను ఆ సర్వీసెస్కి వెళ్ళాలి, నేను సముద్రం మీద ఉండేటటువంటి ఓషనోగ్రఫీకి వెళ్ళాలి, నేను రోబోలోకి వెళ్ళాలి, నేను నాసాలో వర్క్ చేయాలి. ఇలా ఒక గోల్ పెట్టుకోండి 8th క్లాస్ నుంచి. మీరు అలా గోల్ పెట్టుకోకుండా గుడ్డెద్దు చేలో పడినట్టు 10th దాకా చదివేసేసి, ఇంటర్లో ఏదో చదివేసేసి, గ్రాడ్యుయేషను ఇంజనీరింగో చదివేసేసి వాట్ నెక్స్ట్ అంటే ఏమీ ఉండదండి. అక్కడ ఏముండదు. కానీ వాట్ నెక్స్ట్ అనేది మన జీవితాల్లో ప్రతిరోజు, ఈరోజు తర్వాత రేపు, వాట్ నెక్స్ట్ ఎదురవుతూనే ఉంటుంది. అది మనకి 8th క్లాస్ నుంచి ఎదురవుతే, మనకి ఆలోచించగలిగిన శక్తి వస్తే మనం ఏం చేయాలి అనేది తోడ్పడుతుంది. కొంతమంది గేమ్స్ అంటే ఇష్టం, గేమ్స్లో వెళ్ళిపోవాలండి. కానీ మన పేరెంట్స్ ఏమంటారు, చదువు సంధ్య లేకుండా ఆటలేమిట్రా. మరి ఈ పేరెంట్సే క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే టీవీకి కళ్ళు అప్పగించేసి కూర్చుని చూస్తారు. మరి చదువు సంధ్య ఏమైనాయండి? ఆ 3 గంటలు మీ పిల్లలకి 3 గంటలు వేస్ట్ చేశారు కదా. మీరు క్రికెట్ మ్యాచ్కి కళ్ళు అప్పగించి చూసి మీరు వాళ్ళని చదువు సంధ్య లేదా నీకు ఆటలాడతావా అంటారా? కొంతమంది ఒక్కొక్క దాంట్లో ఎక్సెల్ అవుతారండి. కొంతమంది డ్రాయింగ్ వేయటంలో ఎక్సెల్ అవుతారు, కొంతమంది ఇంజనీరింగ్ మెథడ్స్లో ఎక్సెల్ అవుతారు, కొంతమంది ఫార్మా లైన్లో ఎక్సెల్ ఉంటారు, కొంతమంది బీకామ్ బ్యాంకింగ్ లైన్లో ఎక్సెల్, కొంతమంది కలెక్టర్ వైపు, ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ వీటి వైపు. సో ఒక డేట్ ఆఫ్ బర్త్లో ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుందండి. అది ఏంటి అని మనం తెలుసుకోవాలి. తెలుసుకుని మనం చదువుకుంటే బాగుంటుంది. లేదు అనుకోండి, ఖచ్చితంగా వేస్ట్ అవుతుంది. ఫలానా నక్షత్రంలో డాక్టర్ అవుతాడంటే ఖచ్చితంగా అవ్వడండి. అవ్వడు. ఎందుకని? నక్షత్రం గురించి చెప్పేటప్పుడు యాథాలాపంగా చెప్పిన మాట అది. అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ డాక్టర్లు అయిపోయారా? పోనీ అశ్విని దేవతలంతా వైద్య నైపుణ్యాన్ని కలిగి ఉన్నారా? ఎంతమంది ఉన్నారండి? మీకు ఎదురుగా మనుషులు కనపడుతున్నారు, అశ్విని నక్షత్రం ఉన్నవాళ్ళు కనపడుతున్నారు. వాళ్ళలోంచి ఎంతమంది మీకు డాక్టర్స్ అయ్యారు? మరి రీసెర్చ్ ఇలాగే ఉంటుందండి. అందుకే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న ఎనర్జీ ఫోర్స్ ఏమిటి, అది ఫైరా, ఎయిరా, ఎర్త్లో ఉందా, వాటర్లో ఉందా, దేంట్లో ఉందండి? ఎందుకు కొంతమంది పైలట్స్ అవుతారు? ఎందుకు కొంతమంది మైనింగ్లో చేస్తుంటారు? ఎందుకు కొంతమంది కొండలు కోనలు పట్టుకుని రీసెర్చ్లు చేసేస్తూ ఉంటారు? జంతుజాలం మీద ఎందుకని రీసెర్చ్లు జరుగుతూ ఉంటాయి? ల్యాబ్స్లో కొన్ని 100ల ఎక్స్పెరిమెంట్స్ కొంతమంది చేస్తూ ఉంటారు.
కొన్ని వేల కెమికల్ కాంపోజిషన్స్ మీద వర్క్ అవుతూ ఉంటుంది. ఈరోజు తలనొప్పి రాగానే టప్ మన ఒక ట్యాబ్లెట్ మనం వేసేసుకుంటాం. మీరు అలా వేసుకోవటానికి ఎంతమంది ఎన్ని వందల గంటల పాటు కష్టపడితే ఆ రిజల్ట్ వచ్చి మీ చేతి దాకా వచ్చింది. సో అందరినీ డాక్టర్లు చేద్దామంటే కుదరదు, అందరినీ మెడికల్ చేద్దామంటే కుదరదు, అందరినీ ఇంజనీరింగ్లో పెడదామంటే కుదరదు. రకరకాల ఎడ్యుకేషన్ తాలూకు వృత్తులు ఉంటాయండి. కొన్ని బిజినెస్ ఫ్యామిలీస్లో మాత్రం బిజినెస్ అనేది వంశపారంపర్యంగా అందించడం జరిగే ఫ్యామిలీస్లో ఖచ్చితంగా బిజినెస్ ఇవ్వాలండి. అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్లో మీకు బిజినెస్ దాని మీద గ్రిప్ ఉండేటటువంటి అంశం ఉండి ఉండాలి, అప్పుడే బిజినెస్ బాగుంటుందండి. లేకపోతే ఎంతోమంది చేతులు కాల్చుకున్న వాళ్ళు ఉన్నారు, అర్థమైంది కదా. సో మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏ రకమైన శక్తి మీకు ధనాన్ని ఇస్తుందో ఆ శక్తికి తగ్గట్టుగా మనము చదువు ఎంచుకోవాలండి. దీనికి తగ్గట్టుగా మళ్ళీ పేరు ఉంటుంది, ఎక్కడికక్కడ ఇంటర్లింక్స్. మీకు అర్థమైంది కదండి, నేను బిజినెస్ చేసేస్తాను అంటే కుదరదు, ఏదో ఊరికే నేను డాక్టర్ అయిపోతానంటే కూడా కుదరదండి. దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతులు మీ డేట్ ఆఫ్ బర్త్లో తెలుస్తాయి. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎనర్జీ, ఆ ఫోర్స్ ఏం చెప్తుందో మీరు అది మాత్రమే చేయాలి. వేరేది చేస్తే జీవితంలో కేవలం నిరాశే మిగులుతుంది. అర్థమైంది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.